వెల్కమ్ టు యోర్ హెల్త్ టీవీ. మనం జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటారు. మరి మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలుసుకోవడం ఎలా? మనం ఇంట్లోనే ఉండే కొన్ని సులభ పద్ధతుల ద్వారా ఆరోగ్యంగా ఉన్నామో లేమో తెలుసుకోవచ్చు. ఆ పద్ధతులు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కంటి ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. కళ్ళు మనిషికి చాలా ప్రధానమైనవి. అంధకారమైన జీవితం ఊహించటానికి కూడా సాహసించారు. కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కళ్ళు ఖచ్చితంగా చూపును కలిగి ఉన్నాయో లేవో ఆమ్సలర్ గ్రిడ్ అనే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఆమ్సలర్ గ్రిడ్ అనేది ఒక వ్యక్తి యొక్క కేంద్ర దృశ్యమాన క్షేత్రాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగించే సమాంతర మరియు నిలువు వరుసల గ్రిడ్. స్విట్జర్లాండ్కి చెందిన కంటి వైద్యుడు దీనిని కనుగొన్నాడు. ఈ గ్రిడ్ను మన కంటి నుంచి 10 నుంచి 15 ఇంచెస్ దూరంలో ఉంచాలి. మొదట ఒక కన్ను మూసి ఉంచి గ్రిడ్ మధ్యలో ఉన్న కేంద్ర బిందువును 10 సెకండ్ల పాటు చూడాలి. ఈసారి మరో కన్ను మూసి అలాగే చేయాలి. ఇలా చూసినప్పుడు మనకి గ్రిడ్లో ఎలాంటి బ్లింక్స్ లేకుండా ఉంటే మన కన్ను ఆరోగ్యంగా ఉన్నట్టే. అలా కాకుండా ఏమైనా బ్లింక్స్ కనిపిస్తే తక్షణమే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. మన శరీరంలో అన్నింటికంటే గుండె ఎంతో ముఖ్యమైనది. మన హృదయనాళ వ్యవస్థ కరెక్టుగా ఉందో లేదో ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా 1 నిమిషం పాటు పల్స్ రేట్ని కౌంట్ చేసుకోండి. తర్వాత 20 స్క్వాట్స్ తీయండి. ఇప్పుడు మరోసారి పల్స్ రేట్ కౌంట్ చేసుకోండి. మొదట వచ్చిన కౌంట్ కన్నా 25% మాత్రమే అధికంగా వచ్చినట్లయితే మీ ఆరోగ్యం నార్మల్గా ఉన్నట్టు. అలా కాకుండా 25 నుంచి 50 మధ్యలో వస్తే మీ హృదయనాళ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు. అలాగే దీనికి సంబంధించి మరొక పరీక్ష కూడా ఉంది. దాని ప్రకారం సాధారణ వేగంతో కింది నుంచి 4వ ఫ్లోర్ వరకు పైకి మెట్ల ద్వారా ఎక్కండి. ఇప్పుడు మీ పల్స్ రేట్ నిమిషానికి చెక్ చేయండి. నిమిషానికి 120 మాత్రమే ఉంటే నార్మల్గా ఉన్నట్టు. 120 కన్నా ఎక్కువగా ఉంటే అది అనారోగ్యానికి దారితీయవచ్చు. మన హృదయ స్పందన ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఎంత ఉండాలో మనం సొంతంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ వయసును 220లో నుంచి తీసివెయ్యాలి. ఉదాహరణకు మీ వయసు 40 సంవత్సరాలు అనుకుంటే 220 - 40 = 180. మీ హార్ట్ బీట్ రేటు 180 కన్నా ఎక్కువ ఉండకూడదు. పెద్ద వయసు కలిగిన వారు అలాగే గుండె కండిషన్ సరిగ్గా లేని వారి స్పందన క్యాలిక్యులేట్ చేయాలంటే వారి వయసు నుండి వచ్చిన సంఖ్యను 0.5 లేదా 0.6 చేత గుణించాలి. ఉదాహరణకు 60 సంవత్సరాల వయస్సు వారి గురించి తెలుసుకోవాలంటే 220 - 60 = 160. దీన్ని 0.5 చేత గుణిస్తే వచ్చే సంఖ్య 80. అలాగే 0.6 చేత గుణిస్తే వచ్చే సంఖ్య 96. కాబట్టి ఏవైనా ఎక్సర్సైజులు చేసిన తర్వాత హార్ట్ బీట్ 80-90 మధ్యన ఉంటే సక్రమంగా ఉన్నట్టే. ఇక మన శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. డీప్గా బ్రీత్ తీసుకొని అలాగే కొంచెం సేపు ఉండాలి. ఎంత సమయం ఉండగలరో చూడండి. ఒక ఆరోగ్యమైన పురుషుడు 40 సెకండ్ల పాటు ఉండగలడు. అలాగే స్త్రీ 30 సెకండ్ల పాటు ఉండగలదు. అలాగే నీటిలో ఆరోగ్యవంతమైన వ్యక్తి 25 నుంచి 40 సెకండ్ల పాటు ఉండగలడు. ఇక వినికిడి సమస్య కూడా ప్రధానమైందే. దీనిని ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. మన వినికిడి సామర్థ్యాన్ని డెసిబెల్స్లో లెక్కిస్తారు. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ పరీక్షలో వినికిడి సామర్థ్యం 20 డెసిబెల్స్ కానీ అంతకన్నా తక్కువ కానీ ఉంటే వినికిడి మామూలుగా ఉన్నట్టు. 25 నుంచి 30 మధ్య ఉన్న పెద్దగా వినికిడి సమస్యలు ఉండవు. 30 డెసిబెల్స్ మించిపోతే మాత్రం దాన్ని పట్టించుకోక తప్పదు. 30 నుంచి 40 మధ్య ఉంటే దాన్ని ఓ మోస్తరు వినికిడి లోపంగా, 50 నుంచి 60 ఉంటే మధ్యస్థ వినికిడి లోపంగా, 70 నుంచి 80 మధ్య ఉంటే తీవ్రమైన లోపంగా, 90కి పైన ఉంటే మరింత తీవ్రమైన వినికిడి లోపంగా వర్గీకరిస్తారు. ఇక ఇటీవలి కాలంలో గుండెపోటు ద్వారా అధిక మరణాలు సంభవిస్తున్నాయి. అసలు గుండెపోటుని ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. 60% పైగా గుండె నొప్పి లక్షణాలు గుండెపోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలనలో తెలిసింది. గుండె నొప్పి ఎట్లా ఉంటుందంటే గట్టిగా పిండినట్టు, తీవ్రమైన ఒత్తిడితో ఉంటుంది. ఇలాంటి నొప్పి ఛాతీకి మధ్యలో ఉంటుంది. గుండె సాధారణంగా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. మిగతా భాగాల్లోనూ నొప్పి ఉంటుంది. కడుపు భాగంలో నొప్పి, ఈ నొప్పి పైభాగంలో ఉన్న గుండె నొప్పి కలిగించే ఒత్తిడి వల్ల కింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయంలో ఉన్నట్టు అనిపించవచ్చు.
అందుకనే ఇలాంటి నొప్పిని అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్డ్ పెయిన్ అంటారు. ఇలాంటి నొప్పి భుజాలకు ప్రత్యేకించి ఎడమ భుజానికి, ఎడమ చేయికి, ఎడమ ముంజేతికి పాకొచ్చు. అలాగే వీపు భాగానికి, రెండు చేతి రెక్కల మధ్య భాగానికి పాకొచ్చు. ఇలా గుండెలో మొదలైన నొప్పి శరీరంలో మిగతా భాగాలకు పాకటానికి కారణం గుండెకు మిగతా శరీర భాగాలకు నొప్పిని తెలియచేసే నాడులు ఒకటే అవ్వటం, ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరిగినట్టు, తల తిరిగినట్టు, ఆతృతగా ఉండటం, వాంతులు రావటం, ఒళ్ళు చెమటలు పట్టడం, తిన్న ఆహారం అరగనట్టు అనిపించడం కూడా జరగొచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించేవి, కానీ హార్ట్అటాక్ లేక గుండెపోటు లక్షణాలు కొద్ది తీవ్రత నుంచి చాలా తీవ్రతతో ఉండి విపరీతమైన నొప్పి కూడా కలిగించవచ్చు. అలా కాకుండా పురుషుల్లో సుమారు 1/4 కేసుల్లో ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటారు. ఎందుకంటే అది ఏ రకమైన ముందు లక్షణాలు చూపించకుండా నిశ్శబ్దంగా వస్తుంది కాబట్టి. అందువల్లనే ఛాతిలో నొప్పి ఎప్పుడొచ్చినా లేక అనుమానంగా ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.